ఏంటి పిలవాలన్నాయండి, రా లోపలికే. యాక్చువల్లీ నేను యో మాటల తర్వాత ముందు పని, పని కాకుండా నోరెత్తావో, రా లోపలికే. అమ్మో చెక్కు. మేడం ఏంటిది ఫామ్ రాయమంటే ఇలా పేపర్లని చుట్టుపడేస్తున్నారేంటి? స్టేషనరీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? యో ఏందయ్యా చెవికోసిన మేకలా అరుస్తా ఉండవు, ఏదో నీ బాబు డబ్బు తెచ్చి పెట్టినట్టు. ఇవేటన్నిటికీ ఎంతైనా చెప్పు, అవి కూడా కలిపి చెక్ రాసి పడేస్తాను. మొదటిసారి చెక్ రాస్తాడా, ఒకటి పక్కన 5 0. ఈ టైంలో ఎవరబ్బా? యో ఏం కావాలా? సుబ్రహ్మణ్యం గారి ఇల్లు. నువ్వెవరువయ్యా? అను ఇల్లుదేనా? అను పంపినదా? ఫ్రిడ్జ్ మెకానిక్వే కదా, నీకోసం ఎన్ని దిన ఎదురు చూడాలా? ఫోన్ చేస్తే తీయవు, నీ బండబడా. యో బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేంది, బొట్టు పెట్టి పిలవాలన్నాయండి, రా లోపలికే. యాక్చువల్లీ నేను యో మాటల తర్వాత ముందు పని, పని కాకుండా నోరెత్తావో, రా లోపలికే. అమ్మో చెక్కు. అది కాదు నేను యో పని అయ్యేదాకా నోరెత్తన్నానా? ఆఫీసర్లాగా పోజు పెడితే ఫ్రిడ్జ్ తనంతట అదే బాగైపోతా? పోయినసారి మీ శిష్యుడు వచ్చి చేసింది ఏమీ లేదు కానీ బిల్డప్ ఇచ్చి తండిగా దుడ్డు నొక్కుపోయినాడు. యో మా సుబ్బను మోసం చేయొచ్చు కానీ ఈ పద్మను మాత్రం కాదు, అర్థమైందా? ఇందా తిని పని మొదలెట్టు. ఏందయ్యో చేతులు ఊపుకుంటూ వచ్చినావు, ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి పనిముట్లు ఏమి తీసుకురాలేదా? నీ మొహం చూసే అనుకున్నాను నువ్వు కూడా మా సుబ్బులాగే అయోమయం గాడివి అని. ఇందా ఎక్కో పైకా. పైకే, ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి పనిముట్లు పైనే ఉండయి, ఎక్కో. అది ఎక్కపి, ఏంది చూస్తుంటావు, ఎక్కో. ఆ పై డబ్బానే, మెల్లంగా మెల్లంగా. అబ్బా దుమ్ము పట్టిందా? నీ బండబడా, ఏం దట్ట తగ్గుతుంటావు ఈ దుమ్ముకే. అయ్యో ఇందులో లేవు గాని ఆ ట్రంక్ పెట్టిది. వాటు వంకాయి కాదయ్యో, ఆ ట్రంక్ పెట్టిది, ట్రంక్ అదే ఇన పెట్టిది. ఎలకలునే చూసుకో. ఏందవి అట్టకంగారు పడుతుండవు, ఎలక అన్న ఎలుకమంటే అనలే, తీ తీ సామాన్లుండే తీయి. లేవు లేవా, సర్లే దిగు దిగు. ఇందా ఇది తింటా ఉండు, నేను పక్కింటి పోయి సామాన్లు తెస్తా. లేకుండే లచ్చిందేవి గుడి తల్లి, నువ్వే అన్ని చూసుకోవాలా? లచ్చిందేవి వస్తాడా? ఎంత సల్లగుండాది. అయ్యయ్యో చీటిలో ఏసీ రాయడమే మర్చిపోయిండానే, ఇంట్లో ఉరేసుకోవడానికి కూడా పనికిరాన డొక్కు ఫ్యాన్ పీకి అవతలు పారేసి ఇట్లాంటి ఏసీ బిగించుకుంటే పోలా. ఈడ ఎవణ్ణి అడిగితే డబ్బులు ఇస్తారబ్బా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ హెల్ప్ యూ? హెల్పా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఈ చెక్కు
అవునబ్బి, నువ్వు బ్యాంక్ కొడువేనా? నువ్వా? ఓ, మర్యాదగా పిలవాలనా? మీరు బ్యాంక్ కొడలేనా? అవును, చెప్పండి. ఈ చెక్ ఇయ్యాలా? స్లిప్ రాయాలి. స్లిప్పా? ఎస్ మ్యామ్. ఓచర్ రాశారా? నో ప్రాబ్లం మేడం, అక్కడ ఓచర్ రాసి క్లియరెన్స్ కౌంటర్ దగ్గర ఇవ్వండి. ఈడేస్తే అవదా? లేదు మేడం, అది మేనేజర్ క్యాబిన్, ఆయన పెద్ద ఆఫీసర్. యో, ఈ చెక్ కూడా పెద్దదేనయ్యా? ఇటువంటి చెక్ కి డబ్బులు ఇవ్వాలి అంటే పెద్ద ఆఫీసరే కావాలా? నేను ఏడకే పోతా. మేడం మేడం, ఎంత పెద్ద చెక్ అయినా క్లియరెన్స్ కౌంటర్ నుంచే వెళ్ళాలి. ఐ థింక్ మీరు బ్యాంక్ ఫస్ట్ టైం వచ్చారనుకుంటా. అమ్మ బుచ్చిరెడ్డి పాలంగా, నేను మొదటిసారి బ్యాంక్ లో అడుగు పెట్టాని నీకెట్ట తెలిసిందబ్బా? నేను ఎప్పుడు బ్యాంక్ వస్తే నీకేంది సమి? ఈ చెక్కు మీద డబ్బులు ఎట్ట తీసుకోవాలో అది చెప్పు. రండి చెప్తాను మేడం. మీ పేరు, అకౌంట్ నెంబరు, చెక్ డీటెయిల్స్ అన్ని చలానాలో రాసి ఈ చెక్కు ఆ చలానా రెండు కలిపి పించేసి అదిగో ఆ కౌంటర్ లో ఇవ్వాలి. మరి చలానా ఏది? రండి మేడం చూపిస్తాను. దీన్ని ఓచర్ ఫామ్ అంటారు. నాకు తెలుసులే, ఇంక పో నువ్వు. ఆంటీ, అమ్మ ఇంట్లో లేదు, కీస్ ఏమైనా ఇచ్చి వెళ్ళిందా? లేదను. పోనీ, ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? చెక్ వేయడానికి బ్యాంక్ వెళ్తున్నానని చెప్పింది. బస్తీ మొత్తం వినపడేలా చెప్పుకుంటూ వెళ్ళిందిగా, మీకు చెప్పలేదా? ఇదిగో మా గ్లాసు, అను పద. చెక్కు డ్రా చేసిందంటే కొంపలు అంటుకుంటాయి. మళ్ళీ ఏదో రాయడం మర్చిపోయానే. కార్ రాయడం మర్చిపోయినా. ఎక్కడ రాశాను? మేడం, ఏం ఎదుగుతున్నారు? కార్ ఎదుగుతున్నారు లేవయ్యా. కారా? కార్ కాకపోతే షికారు. నీకెందుకయ్యా? అమ్మా తల్లి మీకు దండం. తమరు పక్కకు జరిగితే నేను పాము. హలో హలో హలో, పాం కాదు, ఫామ్, విత్డ్రా ఫామ్. ఓరిని పండబడా, బెదరగొట్టావు కదయ్యా. నువ్వు పక్కకు జరుగు, పక్కకు జరుగు. మరా బాబు. మేడం, ఏంటిది ఫామ్ రాయమంటే ఇలా పేపర్లన్నీ చుట్టుపడేస్తున్నారేంటి? స్టేషనరీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? యో, ఏందయ్యా చెవికోసిన మేకలా అరుస్తా ఉండవు? ఏదో నీ బాబు డబ్బు తెచ్చిపెట్టినట్టు. ఇవేటన్నిటికీ ఎంతైనా చెప్పు, అవి కూడా కలిపి చెక్ రాసి పడేస్తాను. వాట్? ఇంకా చెక్కులు అమౌంట్ రాలేదా? కర్మరా బాబు, పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానేంటో. నీ మొహమే చూసుకుని ఉంటావు కర్మరా బాబు. అవును, ఈ లెక్కలన్నీ ఎందుకు? ఓ 9 లక్షలు రాసిస్తే పోలే, సొమ్ము చేసుకున్నాక ఎలా ఖర్చు పెట్టుకోవాలో ఆలోచించుకోవచ్చు. అమ్మా పెద్దమ్మ తల్లి, ఆశీర్వదించు. అమ్మా, చెక్ మీద అమౌంట్ రాయలేదు కదా? ఆవిడ రాయరండి, పేపర్లన్నీ చింజపంలో ఉన్నారు. ఒక వారం రోజులకు సరిపడే ఫామ్స్ అన్ని వేస్ట్ చేసి పడేశారు. ఏందయ్యా కాకిరా కరుస్తుంటావు? వీటన్నిటికీ లెక్క కట్టి ఇస్తాను చెప్పుడులే. ఇదో ఈ పద్దక్క మాట అంటే మాటే. పద్దు, నెమ్మదిగా మాట్లాడేది బ్యాంకు. ముందు ఆ చెక్ ఇవ్వు. అసలు మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉండారు? చెక్ ఇయ్యను, పోండి. అలా మొండికేయకపోద్దు. మీ ఇద్దరు గమ్ముగా పోయి ఆడ కూర్చుని ఉండండి, నేను 10 లక్షలు సొమ్ము చేసుకొస్తా. 10 లక్షలు? అందరికి వినబడిపోద్ది. మెల్లగా మెల్లగా. మంది కాని సొమ్ము వద్దనుకున్నాం కదా పొద్దు. అట్లా అనుకుంటది మీరు. ఈ పద్దక్క కాదు, మన చేతికొచ్చిన చెక్కు మంది కాకుండా ఎట్టపోద్ది. ఇందాక నుంచి ఇప్పుడు అందరితో గొడవ పడుతుంది సార్. పిడికెలు మిగించి బుద్ధేనంటే మూడు మూడు ముక్కలైంది. జాగ్రత్త. సెక్యూరిటీ, ఏంటిది? నీళ్లు పా.
మార్బుల్స్ వెళ్ళిపోయినావు కదా, మళ్ళెందుకు వచ్చినావు? అది అప్పటి సంగతిలే. విన్నావానే ఏమంటుందో? ఇదేం విడ్డూరో? ఇదేంటి అయ్యో నా బండబడా, ఈ మధ్య రవంత మది మరిపచ్చుండ్లా, చెప్పడం మర్చిపోయినా. ఒక పెద్ద పార్టీ, ఆ పార్టీకి నేను, నా పెనివిటి, నా పిల్లకాయ అందరం పోతాండం. అంత పెద్ద పార్టీకి ఎంత టిప్పు టాపుగా రెడీ అవ్వాలను. రజనీ అక్క, ఇట్లొస్తావా? ఏంటి శాంతి, నీకో విషయం చెప్పాలా? పద్దుల పద్దక్క పార్టీకి పోతుందంట. అబ్బు, ఏం పార్టీ పద్మా? అదొక పెద్ద పార్టీలే రజనీ. స్వయంగా హరివర్ధన్ గారే పిలిచారు. అదేదో ఇన్విటేషను. అయ్యా, ఏందది ఇన్విటేషను? అదే అదే, ఈ పార్టీకి మేమే స్పెషల్ గెస్ట్లం. స్పెషల్ గెస్టా? ఆయన మొదటిసారి పిలిచినప్పుడు నాకు కూడా ఎట్నే సాక్ కొట్టుండ్లే. గెస్ట్లుగా పిలవడానికి వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద పళ్ళ బుట్ట ఇన్విటేషన్ పత్రిక ఇచ్చెళ్ళారు. అందులో జ్యూస్ బాటిల్ కూడా ఉంది తెలుసా? పార్టీకి వెళ్ళేటప్పుడు మంచి చీర కట్టుకుని వెళ్ళండి, ఎలా పడితే అలా వెళ్ళిపోతారేమో. అసలే మీరు పేదరికంతో అల్లాడిపోతున్నారుగా. కోపంగా చూడక పద్దక్క, నిజం చేదుగానే ఉంటుంది. ఈ ధనవంతుల పార్టీకి వెళ్ళటం మీకు అలవాటు లేదు కదా, అందుకే చెప్తున్నాను. అలాంటి పార్టీలకు వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్సా? వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఇన్విటేషన్ కార్డు పట్టుకు వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని లోపలికి వదలరు. ఆ తర్వాత పార్టీ మీ ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. అట్ట ఏం జరగదు. కాలికి వేసుకునే చెప్పుల నుంచి తలకి పెట్టుకునే క్లిప్స్ వరకు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పద్మ. అలాంటి పార్టీలకు వెళ్ళినప్పుడు హంగులు ఆర్భాటాలు ఉండాలి. తీరా మీరు హవాయి చెప్పులు వేసుకుని వెళ్లారంటే మీరు అడుగులు వేసినప్పుడల్లా కుయ్యి కుయ్యమని సౌండ్ వస్తుంది. అంతే అన్నట్టు మీ ఆయన్ని కూడా షూ వేసుకుని వెళ్ళమని చెప్పండి. చెప్తాలే, ఇంకా నేను రెడీ అవ్వాలి, వస్తాను. ఆ పద్దక్క, రజనక్క చెప్పిందంతా యాదకు పెట్టుకో. గుర్తుందిలే. లేదంటే పరువు గాల్లో కలిసిపోతుందిగా. సుబ్బో, ఏందయ్యా నాకేదో అదేదో డీసెంట్రీ లేదని నువ్వు ఆదరాభద్ర తింటావే? ఇది నూడిల్స్ కదా, చల్లగా అయిపోతే బాగుండవు అందుకే. సుబ్బో, చిన్న కుండా. కుండేంటి? అప్ప, నిన్ను కాదయ్యా, అల్లు అదేదో కుండలో తింటా ఉండ్లా, అది చెప్తా ఉండా. కుల్ఫీ అయింటుందే, నేను కూడా పోయి తినరానా? నన్ను మాత్రం పిలవకు. అట్నేలే. అయ్యో అబ్బి, ఈ కుండ కుల్ఫీ తీసుకోవచ్చా? తీసుకోండి మేడం. థ్యాంక్స్. అబ్బి. మేడం, ఇది తిన్నాక కొండ నీకు ఇచ్చేయాలనా? అవన్నీ యూజ్ అండ్ త్రో మేడం. అంటే ఎత్తుకోరా? ఇవి తీసుకెళ్ళి ఏం చేస్తారు మేడం? అట్నా? అయితే నే ఎత్తుపోతున్నా. తీసుకోండి. ఎన్ని కావాలి? ఎత్తుపోవచ్చా? ఎన్ని కావాలి మేడం? 5, 6, 8. 8? అక్కడికి
ఒక పది ఒక పన్నెండు డజన్ ఇచ్చేయి. ఏందో బయట చూస్తున్నావా? ఇవా నువ్వు అన్ని అంటే ఓటు తీసుకుపోతాలే. నా పేరేంటో తెలుసా మేడం? నీ పేరు నీకే తెలియపోతే నాకెడ తెలుసు అబ్బి. ఓ మై గాడ్, ఐఎమ్ కర్ణ. అది చెప్పడానికి ఇంత యోచన చేసిండవా? అది కాదు మేడం, నా పేరు దానకర్ణ. ఓ, దానం మా ఇంటి పేరు, కర్ణ నా ఒంటి పేరు. నేను ఈ కుల్ఫి కుండలు ఇవ్వలేదా? తీసుకోండి మేడం, ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి. ఊర్ని బండబడా, ఎన్ని నింపుకోవడానికి నీ కాడ సంచుందా? సంచా. తీసుకోండి మేడం, తీసుకోండి. ఏంటయ్యా, ఏంటి సుబ్బు, మంచి నిద్ర నుంచి లేపేసిండవా? గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అయ్యా? ఇది అడగడానిక బంగారం లాంటి నిద్రపాటు చేసిండవా? అదిగో అను కూడా పడుకుండది, నాకు నిద్ర వస్తూ ఉండదు. రేపు మాట్లాడుకుందా, నువ్వు పడుకో సుబ్బు. పద్దు, మాట మార్చుకో, మర్యాదగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. ఆ రఘుపతి గారి దగ్గర తీసుకొచ్చావా? మాట్లాడు, రఘుపతి ఇచ్చాడా? సుబ్బు, పాతికేళ్ళ మన సంసారంలో ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటుంది? ఆ రఘుపతి కొడుకుతో మన అను పెళ్లి జరిగితే అది సుఖపడుతుందని నా ఆశ. ఆ పెళ్లి గురించి నీకు ప్రతిదీ చెప్పే చేసిండాను. నిన్ను మీరు ఎప్పుడైనా చేసిండానా? నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా వాళ్ళింటి ముందు నిలబడి చేయి చేస్తాననుకుంటావా సుబ్బు? డబ్బులు మళ్ళీ తాళి తాకట్టు పెట్టావా?